ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ రసాయనాలు వాడి వాడి భూముల్ని పాడు చేసేసుకున్నాం. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు రకాలు కూడా జీవామృతం ఘనజీవామృతం మనకి ప్రత్యామ్నాయాలుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవాలి, ఇంకా వేరే దారి కూడా లేదు. ఇప్పుడు రసాయనాలు పండించే రైతు జరిగిన ఈ 60 ఏళ్ల విధ్వంసంలో దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. మరి దాని నుంచి బయటపడటానికి గత 35 ఏళ్ళ నుంచి సుభాష్ పాలేకర్ గారు భారతదేశంలో అనేక లక్షల కార్యక్రమాలు నిర్వహించి 48 లక్షల మంది రైతులు చైతన్యవంతులు చేశారు. దాంట్లో నేను ఒకటి. ఇది ప్రకృతి వ్యవసాయం అనేది గ్రామం దాటి ఏ వస్తువు కొనటానికి డబ్బు పట్టుకొని ఒక రైతు నగరాన్ని వైపు రావాల్సిన అవసరం లేదు. ఒక వేప చెట్టు ఒక ఆవు ఉంటే మీరు 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు. ఇది మేము 9 సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నాము. ఒక్క వరే కాదు, ఏ పంటైనా ఈ విధంగా పండించుకోవచ్చు. ఈ మధ్యలో వేస్ట్ డీకంపోజర్ వచ్చినాయి, కొన్ని కొన్ని కంపెనీలు ప్లాస్టిక్ మల్చింగ్ వాడుతున్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏ అవసరం, ఒక వస్తువు 20 రూపాయలైనా సరే ఏది కొనడానికి అవసరం లేదు. ఇవన్నీ కూడా మల్చింగ్ చేసుకోవాలన్నా కలుపు తగ్గించుకోవాల్సింది కూడా మీకు గత పంట అవశేషాలని చాలామంది తగలబెడుతున్నారు. అది దయచేసి ఎవ్వరు తగలపెట్టవద్దు. మన అదృష్టాన్ని మన మనుగడిని మనం తగలబెట్టుకునే వాళ్ళు అవుతున్నాము. గత పంట అవశేషాలను పొలం గట్టు మీద వేసి వర్షం పడినప్పుడు మీకు తడున్నప్పుడు ఆ కాష్ట పదార్థం మీద జీవామృతం జల్లి దాన్ని మీరు మంచి కింద వాడితే కలుపు నియంత్రణ చాలా ఉంది. చాలామంది విపరీతంగా ఈ ఫామ్ ఆయిల్ తోటల్లోనూ హార్టికల్చర్ తోటల్లో కూడా కలుపు సమస్యకి భయపడి అక్కడ ఆ పురుగు పుట్రా ఉంటుందని చెప్పి గ్లైసిల్ అనేది ఒక భయంకరమైన కలుపు మందు వాడుతున్నారు. దయచేసి ఎలాంటి అవసరం లేదు, మల్చింగ్ చేస్తే భూమి మీకు హ్యూమస్ నిర్మితమయ్యి చాలా మృదువుగా తయారు చేసి వర్షపు నీళ్ళని భూగర్భ జలాలను ముందు ముఖ్యంగా పెంచుద్ది అన్నమాట ప్రకృతి వ్యవసాయంలో. దయచేసి ఈ కలుపు మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరు వాడద్దు అనేది కూడా మనం మనవి చేసుకుంటున్నాం.